అన్నా పోలీసులు వచ్చారన్నా. మేడం మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి ఓకే. పోలీసులు వస్తున్నారు, ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని చూడకండి. మర్యాదగా ల్యాప్టాప్ని తీసుకుని తలుపు ముందు నుంచోకుండా బాత్రూమ్ స్క్రీన్ వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా నుంచోండి. వెళ్ళండి, లేదంటే మీ పాపను చంపేస్తాం. మేము చెప్పేది జాగ్రత్తగా వినండి ఓకే. వాష్ బేసిన్ పక్కనే ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళండి. చెయ్యి కనిపిస్తోంది, అలాగే కింద కూర్చోండి. కూర్చోండి. రండ్రా. ఎంతమంది వచ్చారా? ఇద్దరు వచ్చారన్నా. రండి సార్. ఏం కంపెనీ ఇది? కంప్యూటర్ హార్డ్వేర్ సార్. ఈ విషయం ఏంటి సార్? చెప్పు బంగారు. అవునవును, తీసుకొస్తాను. కంప్యూటర్ హార్డ్వేర్ సార్. ఇంకేంటి? సరే సరే ఓకే. ఏం లేదు. సార్ ఇది బాస్ కాన్ఫరెన్స్ రూమ్ సార్. అది అయ్యాక నీతో మాట్లాడదాం. బాస్ దగ్గర మా దగ్గర రూమ్ చూడు. ఈ రూమ్ లో ఏముంటాయి? దీన్ని మేము యూజ్ చేస్తున్నాం సార్. సరే దీన్ని ఓపెన్ చేయండి. చూద్దాంలే. అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చామే తప్ప ఏమి కనిపించట్లేదు. ఏదో ఉందంట ఇక్కడ. నీతో తర్వాత మాట్లాడనా? కుదరదంటావా? సరే సరే మాట్లాడు మాట్లాడు. మన పని మందే. ఈ పని ఈ పనే. చీరలు కొనివ్వడం వరకే నా పని, మిగతా పనులన్నీ ఇంకోటి చేస్తాడా? తెలియదు, నాకు అర్థమైందిలే. ఆ బాక్స్లో ఏముందో చూడు సార్. లేదు లేదు, బాక్స్లు ఇక్కడ అక్కడ కాదు. నీ దగ్గర బాక్స్లు ఏముంటాయిలే. ఇక్కడ ఏవో బాక్సులు ఉన్నాయి, చెక్ చేయమని చెప్పాను. కంప్యూటర్ బాక్స్. సరే సరే పెట్టే. కనిపించట్లేదు మరి. డోర్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఏయ్ తప్పేమీ చేయట్లేదు కదా? లేదు సార్. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంక నేరుగా అక్కడికే వచ్చేస్తాను. కళ్ళు మూసుకో, అరవకూడదు. అరిచేవనుకో మీ అమ్మని చంపేస్తాం. ఒక అమ్మాయి ఇంకా ఎవరు కనిపించట్లేదన్నారు? పాప కూడా కనపడలేదని కంప్లైంట్ ఇచ్చారు సార్. ఒక అమ్మాయి పాప కనిపించకుండా పోయారు. ఏదైనా తెలిస్తే వెంటనే ఫోన్ చేయండి. ఓకే సార్. మర్చిపోకూడదు. తప్పకుండా మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్.